హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి సో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం ఉదయం పది కల్లా సీట్లో ఉండాల్సిందే కొందరు అధికారులు ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదు ఇకపై రోజువారీ హాజరు వివరాలు పంపండి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు సో రాష్ట్ర సచివాలయంలో ప్రతి విభా విభాగం అధికారులు ఉద్యోగుల హాజరు వివరాలని రోజు తమకు పంపాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పదే పదే చెప్పినా కొందరు అధికారులు ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదని విధులకు ఆలస్యంగా హాజరవుతున్నారని అది రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందిగా మారుతుందని ఆ సర్క్యులర్లో సాధారణ పరిపాలన శాఖ అయితే ముఖ్య కార్యదర్శి గారు గారు పేర్కొన్నారు సచివాలయ నిబంధనల ప్రకారం అధికారులు ఉద్యోగులు రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు విధుల్లో అయితే ఉండాలని స్పష్టం చేశారు ఈ మేరకు సచివాలయ ఆఫీసు మాన్యువల్స్ నిబంధనల్ని ఆయన పునః పునరుద్ఘటించారన్నమాట అయితే ఈ నెల ఇరవై ఏడు పదిహేడు నుంచి రోజు హాజరు వివరాలు మధ్యాహ్నం మూడు గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖ మెయిల్ ఐడికి పంపాలని స్పష్టం చేశారు ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రమైన చర్యలు అయితే ఉంటాయన్నారు సో చూశారు కదా సమయపాలన పాటించకుండా ఉన్నవారికి అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉద్యోగులకు సో ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి అలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి